మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. పడంచెరు రుద్రారం గణేష్ గడ్డ వినాయక ఆలయం నుండి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ సీనియర్ నాయకులతో ఆలయానికి చేరుకున్న నీలం మధు అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ప్రచార రథాలకు టెంకాయ కొట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన ప్రచారానికి తరలి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో మెదక్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు మధు. మెదక్ ఎంపీ సీటు గెలిచి తనపై నమ్మకం ఉంచిన వారికి బహుమతి ఇస్తానని తెలిపారు. ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు పెట్టి ఐదు గ్యారెంటీలు కూడా నిర్వహించిన ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన నడిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మీ అందరికీ సేవ చేసుకుంటాం. మాకు భాగ్యం కల్పేయండి. ఎందుకంటే ఆడపిల్లలకు చూడొచ్చు, అక్క చెల్లెళ్ళకు చూడొచ్చు, ఈరోజు కాలేజీకి పోతున్న స్టూడెంట్స్కు చూడొచ్చు, ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు కరెంట్లకు ఎంత వస్తుంది అన్న కరెంట్ బిల్ 200 యూనిట్కి నెలకు ఎంత వస్తుంది? ఒక 200 యూనిట్ కరెక్ట్ చేస్తే 800 రూపాయలు సుమారుగా 600 రూపాయల దాకా వస్తుందండి. వస్తుందా? 600 నుంచి 800 రూపాయలు మన ప్రభుత్వం కడుతుందా లేదా ప్రతి నెల? ఎన్ని ఈ 100 రోజులు ఆర్టీసీ బస్సులో మన ఆడబిడ్డలు ప్రయాణం చేస్తున్నారా లేదా? మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే 500 రూపాయలు అకౌంట్లో వేస్తుందా లేదా మన ప్రభుత్వం? మళ్ళా అన్ని వర్గాలకు మీరు చూడొచ్చు, అన్ని వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. అట్లనే ఇప్పుడు చెప్పిన 36 మంది రైతులు, ఎందుకంటే తుక్కి బొల్లారం గ్రామంలోనే ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉండి ఆ రైతులకు కోటు కూతరా అని చెప్పి అక్కడ రేకుల ఇల్లు కట్టించిండు, డబ్బాలు లేక రేకుల ఇల్లు కట్టించిండు. ఆ రేకుల ఇళ్లలో వర్షం వస్తేనేమో ఇల్లు మునిగిపోతున్నాయి. మునిగిపోతున్నాయా లేవా?